ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాక్యము ద్వారా మనము ఒక విషయాన్ని తెలుసుకుందాం. దేవుడు ఇశ్రాయేలును ఎంతగా ప్రేమించాడో మీ అందరికీ కూడా తెలుసు. ఆయన వారిని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే ఈ యొక్క కానాను దేశంలో దేవుడు వారిని నాటినట్లు మనం చూస్తాం. ఇది నిన్న మొన్న దేవుడు తీసుకున్న నిర్ణయం కాదు, కానీ ఎక్కడో అబ్రహాముకు దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానాన్ని దేవుడు ఇశ్రాయేల ప్రజల జీవితంలో నెరవేరుస్తూ వచ్చాడు. ఒక వారిని అక్కడి నుంచి తీసుకొచ్చి కానాన్లో ఉండమన్నాడు కదా అని, మీరు ఇక్కడే ఉండాలి, ఈ సరిహద్దులోనే మీరు ఉండాలి అని దేవుడు ఎప్పుడు కూడా వారికి బౌండరీస్ పెట్టలేదు. మీరు బాగా విస్తరించాలి, బాగా ఫలించాలి, ఆ ఫలములు మీరు నిలిచి ఉండాలని దేవుడు కూడా ఎప్పుడు కూడా ఇశ్రాయేల్ పట్ల ఆశిస్తున్న దేవుడే ఉన్నాడు. మనకి కీర్తనలు 80వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంటుంది, దానికి తగిన స్థలము స్థిరపరిచితివి, దాని వేర్లు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించను. ఇక్కడ దాని అని అంటే అక్కడ ఇశ్రాయేల్ గురించి వారు మాట్లాడుతున్నారనమాట. వారి కొరకు స్థలమును సిద్ధపరిచావు, అలాగే దాని వేర్లు దేశమంతటా వ్యాపించను అంట. ఆ తర్వాత 10వ వచనం ఉంటుంది, Psalms 80:10లో ఉంటుంది, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షమును ఆవరించెను. 11వ వచనం ఉంటుంది, దాని తీగలు సముద్రమంతటకు వ్యాపించెను, అలాగే యూఫ్రటిస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించను. ఇస్రాయల్ దేశాన్ని మీరు ఎప్పుడైనా మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే ఇస్రాయల్ దేశం ఎక్కడుందో, యూఫ్రటిస్ నది ఎక్కడుందో మీరు గమనించవచ్చు. చాలా దూరం ఉంటుంది, కొన్ని 100 కిలోమీటర్లు ఉంటుంది. యూఫ్రటిస్ నది ప్రజెంట్ మీరు చూస్తే ఇరాన్, ఇరాక్, సిరియా ఈ యొక్క ప్రదేశాల్లో ఉంటుంది అన్నమాట. టర్కీ ఈ ప్రదేశాల్లో ఉంటుంది. అక్కడి నుంచి అంటే దేవుడు ఎప్పుడో దావీది కాలంలోనే, కీర్తనలో ఆ కాలంలోనే వారు మాట్లాడుతూ, ప్రభా నువ్వు మమ్మల్ని స్థిరపరిచిన ఆ ప్రదేశం నుంచి మేము యూఫ్రటిస్ నది వరకు విస్తరించాం, అంటే మేము చాలా దూరం విస్తరించాం, మమ్మల్ని అంతగా దీవించావు, మా పట్ల అంత్య కనికరాన్ని చూపిస్తున్నాం అని చెప్పి వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించారన్నమాట. ఈరోజు దేవుడు మనల్ని దీవించాలని ఆశపడుతున్న వాడై ఉన్నాడు. మనం విస్తరించాలని, ఫలించాలని, అభివృద్ధి చెందాలని, అనేకులకు దీవెనకరంగా మనం మారాలని దేవుడు ఎప్పుడు కూడా ఆశపడుతున్న దేవుడే ఉన్నాడు. ఈ రోజున మీరు ప్రార్థిస్తున్నప్పుడు, ఈ రోజున ప్రారంభిస్తున్నప్పుడు దేవునితో ఒక చక్కని మాటను చెప్పండి, ప్రభువా మమ్మల్ని ఇదిగో ఈ ఊరు తీసుకొచ్చావంటే, లేదంటే ఈ దేశం తీసుకొచ్చావంటే, లేదా ఈ ఉద్యోగం ఇచ్చావంటే, లేదా ఈ పరిస్థితుల్లో మమ్మల్ని తీసుకెళ్ళావంటే, మమ్మల్ని నాశనపరచడానికి ఎంత మాత్రం కాదు, కానీ మమ్మల్ని స్థిరపరిచి అక్కడి నుంచి మేము విస్తరించాలని. ఇశ్రాయేలును ఎలా అయితే విస్తరించారో, నీకు లోబడిన వారందరినీ కూడా నువ్వు అలా విస్తరించి నీకు విధేయత చూపించిన వారిని ఆ విధంగా దీవించాలని నువ్వు ఆశపడుతున్నావు అని మన దేవుని సన్నిధిలో కృతజ్ఞతతో మనం ఈ మాట చెప్పినట్లయితే కనుక దేవుడు మనల్ని మరింతగా అభివృద్ధిపరిచి దీవించే దేవుడిగా ఉన్నాడు. ఈ రోజున ఈ మాటను బట్టి మీరు ప్రార్థిస్తూ దేవుని నామాన్ని మహింపరచండి. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.